హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నెక్స్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. ఈరోజు వీడియోలో అలసందల కర్రీ, అదే బబ్బెర్లు అంటారు కదా, ఆ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అలసందల్ని నానబెట్టుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో. నెక్స్ట్ ఒక ఆనియన్, రెండు టమాటోలు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలని, ఆనియన్స్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనము టమాటో, ఉల్లిగడ్డ, పచ్చివే మిక్సీ చేసుకొని వేసుకున్నాం కదా, సో అవి నూనెలో బాగా ఫ్రై కానివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై కానివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లని అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.